ఇవాళ రోజున పొద్దున్నే ధైర్యంగా లేచే పరిస్థితి పోయింది. తెల్లవారు లేవగానే ఒక మధ్యతరగతి వ్యక్తికి ఖరీదుల్ని కల్తీల్ని రెండింటిని తలుచుకుని గుండె గుభేలు అంటుంది. పోనీ ఖరీదు పెట్టినా కల్తీ తప్పట్లేదు. మీ బియ్యం దగ్గర నుంచి బియ్యము, పప్పులు, ఉప్పులు, కూరలు, చింతపండు, మిరపకాయలు, నూనెలు, నెయ్యిలు ప్రతి చోట కల్తీయే. పోనీ ఖరీదు పెడదాం కానీ కల్తీ తప్పదు. ఇలాంటి కల్తీని తప్పించుకోవాలంటే ఏం చేయాలో మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తాం. ఖరీదు పెట్టలేని వాడు కల్తీని తప్పించుకోలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. తప్పించుకోవడానికి మనం ఏం ఆలోచిస్తాం? ఏదో కూరలు పండించుకుందాం, ఏదో తెలిసిన చోట నుంచి తెప్పించుకుందాం, తెలిసిన షాప్ నుంచి ఆలోచిద్దాం, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. తెలిసిన షాపుల నుంచి తెచ్చిన కంపెనీలు మనకు తెలీదు. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారో ఎలా చేస్తారో మనకు అర్థం కాదు. కొన్ని కొన్ని వస్తువులైతే మరీ విచిత్రంగా ఉంటాయి వాటి రేట్లు. ఇప్పుడు పల్లి నూనె తీసుకుందాం. పల్లీలు 160 రూపాయలు కిలో. పల్లి నూనె 175 రూపాయలకి ఇచ్చేస్తుంది ఒక కంపెనీ. ఒక కిలో పల్లీలని ఆయిల్ తీస్తే 0.5% వస్తుందండి, 50%, లేదా వర్షాకాలం 40% వస్తుంది. అంటే కిలోకి 400 లేదా 500 గ్రాములు మ్యాక్సిమం, అంతే, అంతకంటే రాదు. ఇప్పుడు కేజీ పల్లీల రేటు మీద ఒక 10 రూపాయలే చేతకూలీలు లాంటివి ఏమైనా వేసుకుని 175కి ఇచ్చేసాడంటే మనం నమ్మగలమా? అందులో ఎంత కల్తీ ఉన్నట్టు. ఆ పదార్థాన్ని మనం ప్రతిరోజు వాడుకుంటాం. అసలు కంచంలోకి అన్నం రావాలంటే ఒట్టన్నం వండుకుని తినలేం కదా. దాంతోపాటు కూర కావాలి, పప్పు కావాలి, పచ్చడి కావాలి, పులుసో చారో ఏదో ఒకటి కావాలి. కనీసం పెరుగులో తాలింపు వేసుకోవాలన్నా మనకి నూనె కావాల్సిందే. ఈ కావాల్సిన నూనెని ఖరీదు పెట్టినా కల్తీ తప్పించుకోలేం కాబట్టి ఆటే ఖరీదు పెట్టకుండా, కల్తీ అసలు లేకుండా మనమే చేసుకుంటే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. స్వయంగా చేసుకుని ఆ వస్తువుని మనం ఇంట్లో వాడుకుంటే, ఇది మనమే చేసుకున్నాం కాబట్టి ఆ పూటకి ధైర్యంగా ఆ పప్పునో కూరనో చారునో హ్యాపీగా తినగలుగుతాం. ఎందుకంటే నూనె మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఆలోచించి చూడండి, బీరకాయ ఏముంది, ఎక్కడో చోట పండుతుంది, దాంట్లో వేసే నూనెలోనే ఆ వస్తువు ఉడుకుతుంది. కూర ఉడకాలంటే నూనె కావద్దు? మరి నూనెని సరైన దాన్ని తీసుకోకపోతే మనకు కూర అంతా పక్కమే పొట్టలోకి వెళ్ళిపోతుంది. అది నూనెతోటే కదా ఉండేది. దాన్ని ఆలోచించి సరి అయిన నూనెని వాడే మార్గాన్ని అవలంబించాలి మనం. ఈ సరైన నూనెని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వెతుకుతా ఉండి దాన్ని కూడా చాలా ట్రై చేస్తున్నాం. ఇవాళ రేపు బోల్డ్ అని గానుగలు ఉన్నాయి, ప్రతి చోట ఉంది, కొంచెం ఖరీదు ఎక్కువ. అదే మనమే చేసుకోగలిగితే, ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ వస్తువు చూస్తున్నారు కదా, చిన్న మిక్సీలాగా ఉంది. వెట్ గ్రైండర్ అంత ప్లేస్ కూడా ఆక్యుపై చేయి. దీంతో మనం 32 రకాల నూనెల్ని తీసుకోవచ్చు మన ఇంట్లోనే మన చేతితోటి. అయితే 32 ఎందుకు? మనకి అవన్నీ నూనెలు మనం ఏం చేసుకుంటాం? మనకు కావాల్సింది ఏంటి? పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఎప్పుడైనా కాస్త బాదం నూనె. ఈ మూడు కాకుండా మనం సన్ఫ్లవర్ ఆయిల్, కొంతమంది వాడుకునే అలవాటు ఉన్నవాళ్ళు, ఈ 4 నూనెలకి ఇది చాలు. ఒక మామూలు సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు ఎంత నూనె వాడతారు? మేమైతే కొంచెం పెద్దవాళ్ళం అవుతున్నాం, కాస్త ఆయిల్స్ తగ్గించాలి కాబట్టి ఒక 3-3.5 కిలోలు వాడతాం. మా బాగా ఆయిల్ ఫుడ్స్ చేసినా ఒక 5 లీటర్ల నూనె, అంతకంటే అవసరపడదు. చక్కగా నెలలో ఒకరోజు, ఒక ఆదివారం నాడు 1.5 గంటలు దీంతో స్పెండ్ చేసి చక్కగా నూనె తీసేసుకోవచ్చు. నూనెని నిలవ పెడితే 2-3 రోజుల తర్వాత బాగా సెటిల్ అవుతుంది. దీంట్లో మనం ముందు చెప్పుకున్నట్టే కిలోకి ఖచ్చితంగా 40-50% నూనె వస్తుంది. వర్షాకాలం కొంచెం తక్కువ, ఎండాకాలం చక్కగా గింజల్ని బాగా ఎండబెట్టి కనుక తీసుకుంటే హాయిగా వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ ఇది ఒక యూజర్ ఫ్రెండ్లీ, చాలా సింపుల్. ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ, ఏం లేదు. ఒకసారి జస్ట్ ఆన్ చేస్తే అదే చెప్తుంది వెల్కమ్ అనుకుంటా. తర్వాత ఆన్ చేయండి అని చెప్తుంది టెంపరేచర్ సెలెక్ట్. ఓకే, యూజర్ మాన్యువల్ బట్టి టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్లో ఈ గింజకి ఇంత హీటు అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. మనం పల్లీలు తీయదలుచుకున్నాం అనుకోండి, పల్లీలకు ఒక హీటు, జస్ట్ దాన్ని సెట్ చేసుకోవాలి. సింపుల్గా బొత్తితే సరిపోతుంది, చాలా సింపుల్. మనం ఎంత టెంపరేచర్ సెట్ చేసామో అది వచ్చేదాకా ఆగి అప్పుడు ఈ మూత తీసి పల్లీలు అందులో వేసుకోవాలి. మెషిన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పై మూత తీస్తాము, మన పల్లీలు అందులో పోసేస్తాం. ఒక బౌల్ ఒకటి ఇస్తారు. ఈ బౌల్ని కరెక్ట్గా దాని కిందకి సెట్ చేసుకోవాలి, నూనె పడేసుకోండి. ఆ తర్వాత ఇంకొక బౌల్ ఇస్తారు, రద్దు బయటకు వచ్చింది, మూత పెట్టేద్దాం. గింజలన్నీ అయిపోయాక దాని అంతటదే ఆఫ్ అయిపోతుంది మెషిన్. ఈ హాపర్లో 1 కిలో పడుతుంది. 1 కిలో పల్లీలు వేస్తే ఆ పల్లీలు మొత్తం దింపాక మళ్ళీ మనం 2 కిలో యాడ్ చేసుకోవచ్చు.
ఒక గంట సేపు ఎట్టేస్ట్ వచ్చి దీన్ని వాడుకోవచ్చు. అంటే 2.5 కేజీల పల్లీలని ఒకేసారి వేసేసేయచ్చు. ఇవి వచ్చిన రద్దని ఏం చేయాలి ఇలాంటి అనుమానాలు ఏం పడకండి, దాని సంగతి చూద్దాం. ఇవి వచ్చిన ఆయిల్ని జాగ్రత్తగా వేరే చిన్న పాత్రలో పెద్ద డబ్బా లాంటి దాంట్లో పోసి పక్కన పెట్టి ఒక రోజు సెటిల్ అవ్వనిస్తే చక్కగా ఏదైనా చిన్న రద్దు ఎక్కువ వేస్టేజ్ కూడా ఉండదు. అడుగున ఉన్న మడ్డిని కూడా మనం ఈ వేపుళ్ళల్లో వాటిలలో వాడేసుకోవచ్చు, వేస్టేజ్ అస్సలు ఉండదు. ఇది వరకు గానుగల నుంచి నూనె తెచ్చుకునే వాళ్ళమండి, ఇది ఇప్పటి సంగతి కాదు. మా చిన్నప్పుడు అనుకోండి, గానుగల నుంచి నూనె తెస్తే అందులో ఓ బెల్లం గడ్డ వేసేవాడు, వేస్తే ఈ డబ్బాడు నూనెలో ఇది మడ్డంతా కిందకి దిగేది. ఆ అడుగున చేరిన మడ్డి ఓ 15 లీటర్ల డబ్బాలో ఒక కేజీ కేజీని బతుకుంటేది అది మొత్తం బయటపడేసేవాడు. వాసన బాగుండేది కాదు. మనం ఇప్పుడు అంత చేసుకోం, ఒక 4-5 కేజీస్ ఒక నెలకు సరిపడా చేసేసుకుంటాం. వారంలో ఒక 3 సార్లు కనుక దీంతో పనిచేస్తే గంట గంట చొప్పున మనకి నెలకు సరిపడా నూనె తయారైపోతుంది. మీరు పల్లీలు లేకపోతే నువ్వులు ఏది చేసుకున్నా కూడా అది ఇది కూడా చేసుకోవచ్చు. జస్ట్ దాన్ని క్లీన్ చేసుకుని సరిగా చేసుకోవాలంతే. తర్వాత ఇందులో వచ్చిన రద్దును కూడా మనం పల్లీలు లాంటి దాన్ని అయితే పల్లీ పొడులు వాటిలలో వాడేసుకోవచ్చు. కారపొడులు పల్లీ పొడులు వాటిలలో వాడుకోవచ్చు. ఆవులు గోశాలలో ఏమైనా ఉంటే ఆవులకి ఆహారంగా ఇవ్వచ్చు. నువ్వుల రద్దు కనుక అయితే చక్కగా శీతాకాలం ఒళ్ళు తోమేసుకోవచ్చు అండి. పసిపిల్లలకు చిన్నపిల్లలకు 7 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు కూడా ఒళ్ళు తోమేసేయచ్చు. హాయిగా ఉంటుంది, క్లీన్గా తినడానికి వాడుకోవచ్చు. మొక్కలకి ఎరువుగా వేయచ్చు, ఎలాగైనా వాడచ్చు. ఇందులో వేస్టేజ్ ఎక్కువగా ఉండదు, పైగా మనం మన ఇంట్లో చేసుకుంటాము. ఈ వేసిన గింజల సంగతి మనకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఏ భయము లేకుండా ధైర్యంగా వాడచ్చు. అంటే నా అబ్జర్వేషన్ ఒకటి చెప్పాలి ఇక్కడ. మామూలుగా మనం ప్యాకెట్లో కానీ బయట నుంచి తెచ్చిన నూనె 2-3 స్పూన్లు వేస్తే కానీ చాలా అనిపిస్తుంది. ఇది 1 స్పూనే సరిపోతుంది. తాలింపులకి నాట్ మోర్ దాన్ 1 స్పూన్తో తిరగమాకలు అయిపోతాయి. నూనె కొంచెం చిక్కగా ఉంటుంది, ఎక్కువ తక్కువ వాడతామన్నమాట. అది కూడా మనకి ఎంతో కొంత పర్స్ ఫ్రెండ్లీ కదా, హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆలోచించి చూడండి, ఇలాంటి వస్తువుని మన ఇంట్లో తీసుకోవటం వల్ల మనకి ఎంత మటుకు ఉపయోగపడుతుంది. కల్తీ లేదు, ఖరీదు తక్కువ. చేసిన వస్తువుని మన చేతితోటే చేసుకున్న తృప్తి ఉంటుంది. అంటే ధైర్యంగా తినేయగలుగుతాం ఏ కూర వండుకున్నా కూడా. మనం ఇంట్లో చేసుకునే పిండి వంటలు పచ్చళ్ళు అంటే నిలో పచ్చళ్ళకి ఈ ఇంట్లో చేసుకున్నటువంటి నూనెనే కనుక వాడితే పూర్తి హెల్దీగా వస్తువు తయారు చేసుకున్న భావన వస్తుందండి. భావన కాదు, తయారు చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ని పూర్తిగా మనం పొందగలుగుతాం. ఇప్పుడు ఈ నూనె మూకుడులో పోయంగానే కల్తీ నూనె అయితే నురుగొస్తుంది, కింద పడిపోతుంది. దాంతో చేసిన వస్తువు 2-3 రోజుల్లోనే నిల వాసన వస్తుంది. ఒకసారి ఈ నూనెతోటి కనుక చేసి చూస్తే మనకు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. నా నువ్వుల నూనెలు లాంటివి చేసుకుని వాటితో ఊరగాయలు పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆలోచించి దీని సంగతి చూడండి. ఈ కింద ఇస్తారు నెంబరు, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే పూర్తి వివరాలు దొరుకుతాయి. వస్తువు గురించి కనుక్కోవచ్చు, ఎవరో ఒకళ్ళు మీకు పూర్తిగా సమాధానం చెప్తారు. ఎంత ప్రైజు, ఆఫర్స్ వేరేగా ఉంటాయి కాబట్టి ఆఫర్స్ని బట్టి మీరు మాట్లాడిన రోజున ఉన్న రేటును బట్టి మీకు రేటు తగ్గచ్చు కూడా. కాబట్టి ఫోన్ చేసి మాట్లాడుకోండి. గింజలు అయిపోయిన తర్వాత మనం స్టాప్ చేశాక ఇంకొక 10 నిమిషాలు ఆగి దీన్ని పూర్తిగా ఆఫ్ చేసుకోవాలి. ఆ లోపల ఏమవుతుందంటే ఇది కొంచెం చల్లబడుతుంది, తర్వాత తీసి మనం లోపల అల్మారులో పెట్టేసుకోవచ్చు. అరకిలో పల్లీలు వేసాం, హాపర్ నిండా వేసాం కదా మనం. అరకిలో పల్లీలకి వచ్చిన నూనె ఇది వస్తుంటే వస్తున్న వాసన ఎంత బాగుందో నూనె వస్తుంటే. ఇది కొంచెంసేపు కాస్త ఒక రోజు కనుక దీన్ని సెటిల్ చేస్తే నూనె కొంచెం అడుగున ఏదైనా అంటే చిన్న రద్దు చాలా కొంచెం, అదేం వేస్ట్ కాదు, అది దిగిపోయి నూనె ఇంకా కొంచెం ట్రాన్స్లూసెంట్గా మనకి పారదర్శకంగా కనపడుతుంది. ఇప్పుడు కూడా మంచి వాసన వస్తుంది, ఫ్రెష్ పల్లీలు వేగిన వాసన చాలా బాగుందండి. నూనె ట్రై చేసి చూడండి. ఈ నూనె తీసేయగా మిగిలిన రద్దులో 1% కూడా నూనె ఉండదండి, ఆయిల్ ఉండదు, పూర్తిగా డ్రై అయిపోయి. దీన్ని పెద్దవాళ్ళకి కొంచెం బెల్లం కలిపి లడ్డూలాగా చేసి ఈవినింగ్ స్నాక్ చిన్నపిల్లలు పెట్టచ్చు. కారపొడులు పల్లీ పొడులు లాంటి వాటిలో వాడుకోవచ్చు. కూరల్లో గ్రేవీ కోసం కూడా దీన్ని వాడేసుకోవచ్చు. అంటే ఎక్కువ భాగం ఇది వేయదు, కొంత వేసి మిగిలింది ఏదైనా జీడిపప్పు లాంటివి వేసేస్తే చక్కగా గ్రేవీ తయారవుతుంది. ఇది వేస్ట్ అయిపోతుందన్న అనుమానం లేకుండా దీన్ని వాడుకోవచ్చు. ఈ సీ2 ఆయిల్ మెషిన్ని సొంతం చేసుకోవాలంటే సుమన్ టీవీ బజార్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు.